అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు రాఖీ పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీ అండి. మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. గోధుమ రవ్వతో ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. సాఫ్ట్ సాఫ్ట్గా, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ లడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక ఇందులోకి 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసుకోవాలి. రవ్వ వేశాక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి రవ్వ వేగాక ఈ రవ్వని సెపరేట్ ప్లేట్లోకి తీసుకొని మరలా అదే ప్యాన్లో 1 కప్పు రవ్వకి 3 1/2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేశాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను వేసుకొని బాగా గరిటతో మిక్స్ చేసుకొని మూత పెట్టి రవ్వని సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. వాటర్ అంతా ఎగిరిపోయి రవ్వ సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. వాటర్ అంతా ఎగిరి రవ్వ సాఫ్ట్గా ఉడికింది చూసారు కదా, రవ్వ ఉడికిందో లేదో తెలియాలంటే చేత్తో లైట్గా ప్రెస్ చేస్తే రవ్వ మెత్తగా ఉండాలి. మీకు ఇంకా ఉడకలేదనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. నాకైతే రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయింది. రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. అలా వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ తక్కువ ఇష్టపడేవారు 1 కప్పును వేసుకోండి. మీరు ఇదే స్వీట్ని కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేయాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. 1 1/2 కప్ బెల్లంను వేసుకోవాలి. ఇలా పంచదార వేశాక గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార వేసాం కాబట్టి ఈ మిక్స్ కొంచెం పల్చిగా అవుతుంది. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఎక్కువ వేసుకోవటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేశాక మొత్తం బాగా కలిపి ఈ స్టేజ్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని గరిటతో బాగా కలిపి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేశాక గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఫుడ్ కలరు జస్ట్ కలర్ కోసమే అండి, దీనివల్ల టేస్ట్ ఏమీ రాదు, చూడటానికి బాగుంటుంది. మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ వేసుకోవద్దు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇది దగ్గరగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసుకుని ఈ మిక్స్లోకి యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేశాక బాగా మిక్స్ చేసి మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇది దగ్గరగా అయ్యి జిగురు జిగురుగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి, అలా అయితేనే మోతీచూర్ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి, కొంచెం సెట్ అవుతుంది. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా ఈ మిశ్రమం నుంచి తీసుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. శనగపిండి వాడకుండా, డీప్ ఫ్రై లేకుండా, పాకం తీసే పని లేకుండా ఈ మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేసి చూపించాను. టేస్ట్లో టెక్స్చర్లో కూడా సేమ్ మోతీచూర్ లడ్డూలానే ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, తినడానికి చాలా టేస్టీగా ఉంది. రక్షాబంధన్ స్పెషల్ స్వీట్ అండి. ఇలా మీరు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి మీ బ్రదర్కి రాఖీ కట్టి ఈ స్వీట్ తినిపించి సర్ప్రైజ్ చేయండి. ఇంటి దగ్గర చేసామంటే నమ్మరు, స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చామంటారు, అంత బాగుంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్, తెలుగింటి రుచులు.